भद्राद्रि కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం మల్కారం గ్రామంలో రైతు బంధు సంబరాల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బంధు గురించి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. అనంతరం పామ్ ఆయిల్ సాగు చేసే రైతులను శాలువా కప్పి సన్మానించారు. కాల్పట్ ప్రసాద్ గారు కాబట్టి వారిని ప్రసంగించాల్సిందిగా ఆయన మనకి రైతు బంధు ఏర్పాటు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేయడం కోసం మరియు సభకు విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర ఒక ఎస్సీ గొర్రెడు మంచి 15 టన్నులు నుంచి 16 టన్నులు తీశాడు. అందరికీ నమస్కారం. నష్టాలతోటే చేస్తున్నారు తప్ప లాభాలతో కాదని ఆలోచించి అన్ని వర్గాలకు ఏదో ఒకటి చేస్తున్నాం. సప్లై చేస్తున్నటువంటి ఈ రైతాంగం కొన్ని లక్షల కోట్ల రూపాయలు తగ్గిన తర్వాత పాలాభిషేకం తర్వాత ఏదో సన్మానం చేసుకునేటువంటి ఈ సమావేశానికి మన గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ముఖ్య అతిథిగా రావటం మరి మీకు తెలుసు. మరి రైతువారిగా మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి రైతు బంధు ఏంటంటే వ్యక్తిగతంగా మరి ఈ 7 సంవత్సరాల నుంచి రైతు బంధు ఏటం మరి ఆ రకంగా మరి మన చనిపోయిన రైతు మరి బీమా మరి ఆ రకంగా మరి ఇందుకు కళ్యాణ రేపు జరగబోయే అన్ని రంగాల్లో ముందుండి మన రైతు వారిగా ముందుండాలనేది మంత్రి గారి కోరిక. ఎందుకంటే రైతులు ఎంత ఇబ్బంది పడతారో ఏ రకంగా ఇబ్బంది పడతారు ఏ రకంగా పైకి వస్తారనే ఆలోచన ప్రకారంగా మనం అందరినీ మరి ఆయన ఏర్పాటు చేసి ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మనం అందరం మరి ఆయనకి మరి మరి ఎంతో సంతోషంగా ఆయన మరి అన్ని నియోజకవర్గాలు మరి ఇప్పుడు రాష్ట్రమే మన నియోజకవర్గం నుంచి మన రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి గారు కూడా అటు కేసీఆర్ గారు కూడా మరి కేటీఆర్ గారు మరి అటు మరి అందరు కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు మరి మార్చి లోపల వారసత్వం కంపల్సరీ చేయడానికి కూడా మరి ఆయన మార్చి లోపల మరి కంపల్సరీగా మరి ధరణిలో ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. దాని మీద కమిటీ కూడా వేసారు మంత్రుల్ని కాబట్టి అన్ని రంగాల్లో ముందుండడానికి కేసీఆర్ గారు అన్ని న్యాయ ప్రకారంగా చేసేలా ఏర్పాటు చేస్తారు. అందరు రైతులందరూ ఇబ్బంది పడే పని లేదు కాబట్టి ఆ రకంగా మనం ఎందుకంటే ఇప్పుడున్న పామ్ ఆయిల్లో ఆ రేట్లు వస్తున్నాయి అంటే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అటు రాష్ట్ర ప్రభుత్వం దోరాగనే కదా మరి ఏర్పాటయ్యేది కాబట్టి ఆ రకంగా మనం అందరం ముందుకెళ్ళడానికి అన్ని రంగాల్లో ప్రభుత్వం అండదండలు ఉండదని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.